చంద్రబాబు నాయుడు టీడీపీ పరుపులు తీస్తే వైసీపీ ఖాళీ అంటారు సార్. చంద్రబాబు నాయుడికి మతి ప్రేమించి మా పార్టీలో జరుగుతున్నటువంటి సీట్లు మార్పులు చేర్పుల గురించి, అదేవిధంగా రా కదలు రా అని చెప్పి ఈయన కదిలి వెళుతూ వాళ్ళ దగ్గరికి ఉపన్యాసాల్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, మా మంత్రుల్ని, మా ముఖ్యమంత్రిని ఆయనకి నోటికి ఇష్టం వచ్చినట్టు ఇట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు. ప్రజలకు ఏం చేస్తానన్నది చెప్పట్లేదు. నిన్న చంద్రబాబు నాయుడు పలుపులు కనుక తీస్తే మా పార్టీ ఖాళీ అవుతుందని చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు కొంప గోడు పలుపులు అన్నీ కూడా 2019 ఈ రాష్ట్ర ప్రజలు పీకి ఆయన్ని హైదరాబాద్ పార్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు వయసు వచ్చింది కానీ బుద్ధి రాలా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఈరోజు 58 మంది అభ్యర్థులను మార్చాడు. ఇంకో 10 మందో 12 మందో 15 మందో ఈ 1-2 రోజుల్లో కూడా మార్చి 175 మంది శాసనసభ్యులు, 25 మంది ఎంపీలు లిస్టుని అనౌన్స్ చేస్తున్నాడు. దాంట్లో 5 మందో 10 మందో సీట్లు రానాళ్ళలో చంద్రబాబు దగ్గర మేము తీసేసిన వాళ్ళం చంద్రబాబు నాయుడు తలుపులు తెస్తే చంద్రబాబు నాయుడు దగ్గర చేరుతారు. రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలయన్స్లో ఎవరి సీట్లు ఎవరు తీసుకుంటాడు, ఏ సీట్లు ఎవరు తీసుకుంటారు, ఎవరి సీట్లు ఎక్కడ ఏ అభ్యర్థులను ప్రకటిస్తారో చెప్తే చంద్రబాబు నాయుడు కొంపనే, జనసేన కొంపనే ఆ అభ్యర్థులు ఆ పార్టీనే తగలెట్టేటువంటి పరిస్థితి ఉంది. ముందు ఆయన తలుపులు తీయటం కాదు, ఫైర్ ఇంజిన్ పెట్టుకుని ఆయన కొంప తగలాడకుండా జాగ్రత్త ఉండమని చెప్పి నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ లేని నాయకుడు. బాబు భరోసా అని చెప్పి రోడ్లు ఎమ్మడి తిప్పుతున్నాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 600 వాగ్దానాలు ఇచ్చి ఏ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి చరిత్ర లేనటువంటి, క్రెడిబిలిటీ లేనటువంటి నాయకుడు ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేశాడు. మళ్ళీ మేము కొత్త మేనిఫెస్టోతో వస్తాము. చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరుగుద్ది,